ఎన్నో ఏళ్ల నాటి సమస్య పరిష్కారమైంది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం తుని రూరల్ టి వెంకటపురం నుండి హంసవరం తోడంగి వయా కాకినాడ వెళ్లే ప్రధాన రహదారి సమస్య తీరింది. స్థానిక వెంకటపురం హెచ్ కొత్తూరు హంసవరం గ్రామస్తులు గత ప్రభుత్వ నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తీరని సమస్యను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ పార్లమెంటు ఎంపీ వంగ గీత విశ్వనాథ్కు తమ గ్రామ సమస్యలను తెలియజేయగా వెంటనే రైల్వే తూము ప్రధాన రహదారి పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రైల్వే ZRUEC నంబర్ బోడపాటి శ్రీను మాట్లాడుతూ ప్రజలు అవసరాలే పరిపాలనా అంశాలుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన మాదిరిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనం అని అన్నారు. భారీ వర్షాలు కురిస్తే రెండు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు స్కూలు విద్యార్థులు నానా అవస్థలు పడి తిరిగేవారని, నేటితో సమస్యలు తీరాయని తెలియజేశారు. మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వాన్ని మరోసారి రుజువైందని రైల్వే బోర్డ్ ZRUEC మెంబర్ బోడపాటి శ్రీను అన్నారు. టి వెంకటాపురం హెచ్కొత్తూరికి సంబంధించినటువంటి ఈ అండర్పాసు గత కొన్ని సంవత్సరాలుగా ఈ రహదారి ఇది. ఈ రహదారి అంశవరం ఇలా తొండంగి వయా కాకినాడ వరకు కూడా వెళ్ళేటువంటి రహదారి ఇది. దీన్ని కొన్ని సంవత్సరాలుగా కూడా ఎవరు పట్టించుకునే నాదురు లేడు. గత ప్రభుత్వాలు అధికారులను ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ గ్రామస్తులు ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. కానీ దీన్ని పట్టించుకునే నాదురు లేడు, నాయకులు లేడు. కానీ మరి మా ప్రీతమ నాయకులు శ్రీ దాడిశెట్టి రాజా గారి యొక్క సమక్షంలో ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వెంటనే పార్లమెంటు సభ్యురాలైనటువంటి శ్రీ వంగ గీత విశ్వనాథ్ గారికి తెలియజేయడం జరిగింది. వెంటనే ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈ గ్రామస్తుల యొక్క ఇబ్బందులు, అంటే ముఖ్యంగా చదువుకునే పిల్లలు భారీ వర్షాలు కురిసినప్పుడు ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లో అయిపోవడం వల్ల రహదారి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఈ గ్రామస్తులు ఇరు గ్రామాలు కూడాను. ఈ దృష్టిలో పెట్టుకుని మరి మంత్రి గారు మరి ఎంపీ గారు ఇద్దరి సమక్షంలో ఇద్దరి సహకారంతో ఈ అండర్ పాస్ని మరి గ్రాంట్ రిలీజ్ చేసి ఈ ప్రజలకి ఎంత త్వరగా చేసినందుకు చాలా సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. కాబట్టి మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకి తరతరాలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని చేసి మరి ప్రజల యొక్క అభిమానాన్ని పొందినటువంటి మన మంత్రి గారు శ్రీ దాడిశెట్టి రాజా గారు, అలాగే మన పార్లమెంటు సభ్యురాలైనటువంటి శ్రీ వంగ గీత విశ్వనాథ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి రైల్వే మరి ZRUEC మెంబర్గా ఇదొక నా బాధ్యత కాబట్టి మరి వాళ్ళు వెంటనే తక్షణం స్పందించి ప్రజలకు ఇంత త్వరగా మరి ఇంత మేలు జరుగుతుందని అయితే ఎవరు ఊహించలేదు. ఈ గ్రామస్తులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు నాయకుల పట్ల కూడా చాలా సంతోషం. ఈరోజు మరి ఈ గ్రాంట్ ఎలా వేయడం కూడా అది ఆశ్చర్యకరమైన కార్యక్రమం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ప్రజలందరూ కూడా మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాం.